ఈరోజు మనం విజయవాడ పడమట నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయ్ కుమార్ దగ్గర ఉన్నాం, ఆయనతో ఫేస్ టు ఫేస్. సార్ నమస్కారం. సార్, నేను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఉంది సార్, సిపిఎం నుంచి. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి? యాక్చువల్గా అన్ని ప్రధాన పార్టీలు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బీసీకి కూడా టికెట్ ఇవ్వకుండా బీసీలే మాకు అండ, మాకు జెండా, లేకపోతే బీసీలే మా వెన్నెముక, బీసీలే మా బలం అని చెప్పుకుంటే ఈ ప్రధాన రాజకీయ పార్టీలు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వకపోవటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగినటువంటి పశ్చిమ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నా కూడా బీసీలకి ఒక్క జనసేన పార్టీ తప్ప మిగతా తెలుగుదేశం కానీ వైసీపీ కానీ టికెట్లు ఇవ్వకపోవటం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి ఖచ్చితంగా ప్రధాన రాజకీయ పార్టీలు బీసీ అభ్యర్థుల్ని గుర్తించినప్పుడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని గతంలోనే చెప్పాను. దానికి అనుగుణంగా బీసీ అభ్యర్థిగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయాలనేది నిర్ణయించుకున్నాం. సార్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి ఉన్నప్పుడు సిపిఎం నుంచి కానీ కమ్యూనిస్ట్ పార్టీల తరఫు నుంచి కానీ మీరు పోటీ చేయాలని అనుకోలేదా? ఇండిపెండెంట్గానే ఎందుకు చేయాలని అనుకుంటున్నారు? యాక్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీలు పవన్ కళ్యాణ్తో అలయన్స్ అయినాయి, ప్లస్ కమ్యూనిస్ట్ పార్టీలు బీసీ అభ్యర్థులు లేకపోతే బీసీలు అనే నినాదం అనేది కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉండదు. కాబట్టి ఒక బీసీ అభ్యర్థిగా నిలబడాలంటే ప్రస్తుతం కమ్యూనిస్టులుగా కాకుండా ప్రధాన పార్టీలే అవకాశం ఇవ్వాలి. ఈ ప్రధాన పార్టీలు మొండి చేయి చూపించాయి కాబట్టి నేను ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీల్లో బీసీ అభ్యర్థులు ఓసీ అభ్యర్థులు అనేది ఏమి ఉండదు, కాబట్టి ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వస్తుంది. అంటే ప్రధాన పార్టీలైనటువంటి టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీలు కాదని ప్రజలు మీకు ఓటేస్తారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా వేస్తారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా బీసీలు ఎక్కువగా ఉండటం వల్ల ఒక బీసీ అభ్యర్థిగా నన్ను కూడా ఆదరిస్తారని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకంతోనే పోటీ చేస్తున్నాను. చాలా వరకు ఇండిపెండెంట్గా పోటీ చేసిన అభ్యర్థులు గెలిచిన తర్వాత ఏదో ఒక ప్రధాన పార్టీలోకి జంప్ అవుతుంటారు. మీరు అలా అవుతారా లేకుంటే అలాగే ఉంటారు? ఏ పార్టీలోకి అవుతారు అప్పుడు? పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ప్రజా సమస్యలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజా సమస్యలపై స్పందించి ఖచ్చితంగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తుందో ఆ ప్రభుత్వం తీరుస్తానని ఖచ్చితంగా వాళ్ళు నిర్దిష్టంగా ఒక హామీ ఇచ్చి ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఒక మార్పు తీసుకొస్తానికి వాళ్ళు ముందడుగు ఎవరైతే వేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పశ్చిమ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. చాలా ఎక్కువ మంది పేదలు, మధ్య తరగతి వారు, బడుగు బలహీన వర్గాల వారు ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ నియోజకవర్గం మీద ప్రభుత్వాలు కూడా ఎక్కువ దృష్టి సారించి ఎక్కువ నిధులు ఇచ్చి అలాగే సంక్షేమ పథకాలు కూడా ఎక్కువగా ఏ ప్రభుత్వాలు అయితే ఇస్తాయో ఆ ప్రభుత్వాలకి సపోర్ట్ చేయడానికి మాకు వచ్చినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏమి లేదు. అలాగే మేము అసలు ప్రధాన పార్టీల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళే పార్టీలు మారుస్తున్నారు. అలాంటప్పుడు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొంది ఒక ప్రభుత్వంలోకి వచ్చిన ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేయటం వల్ల అదేమీ పెద్ద తప్పుగా నేను అనుకోను. అది ప్రజలు కూడా దాన్ని తప్పుగా భావించే అవకాశం అనేది ఉండదనేది నా భావన.